నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో గత 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామానికి చెందిన కండ్లకోయ నరసింహులు, బెస్తా సత్తవ్వ, వడ్డే మల్లేశం, గుర్రం మల్లయ్యలు పూరి గుడిసెలో నివసిస్తున్నారు. ఈ వర్షాలకు గుడిసె కూడా ఊరడంతో గుడిసెలో నివసించలేని పరిస్థితి నెలకొందని బాధితులు ఆవదనకు గురవుతున్నారు. గుడిసెలో నివసిస్తున్న కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ప్రభుత్వ అధికారులు చొరవ చూపి టార్పల్ ఇళ్లను అందజేయాలని కోరుతున్నారు. అన్న, మాది కల్వకుంట గ్రామం, నిజాంపేట మండల్. నా పేరు మల్లేశం, వడ్డే మల్లేశం, మెదక్ డిస్ట్రిక్ట్, నిజాంపేట మండల్ కల్వకుంట. మేము 3 రోజుల నుంచి వర్షాలు పడి గుడిసంతా మురిసి పిల్లలు అయమయం అవుతున్నారు. మేము కూడా చాలా ఇబ్బందులు ఉన్నాము. దయచేసి ఎవరన్నా మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాము, ఎవరైనా కావాలి, మాకు ఎవరైనా సాయం చేయవలసింది, ఎమ్మెల్యేకు కానీ ఎవరు కానీ, మేము బాధతోటి చెప్తున్నాము, మాకు ఏదన్నా సాయం చేయండి. ఇల్లు మొత్తం కురుస్తుంది, ఇయ్యాల్లో రేపు పడటాడు ఉంది, మొత్తం గుడిసెలు, ఒక 3-4 గుడిసెలు మొత్తం ఇబ్బందులు ఉన్నాం అన్న. లేదు గుడిసెల పండుకు వస్తలేదు, పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, ఈ బాధ చాలా బాధతోటి ఉన్నాం అన్న. ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మాకు ఒక సాయం చేయాలని మీకు ధన్యవాదాలు చేస్తున్నాం.